ఈరోజు పెద్దపల్లి జిల్లాలో కలెక్టరేట్ భవనము మరియు సమీకృత ప్రభుత్వ ఆఫీసుల్ని ప్రారంభించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గారు వస్తున్నారనేటువంటి నేపథ్యంతో భారతీయ జనతా పార్టీ జగిత్యాలలో కార్యకర్తలను అరెస్ట్ చేయడం అనేది ఏదైతే ఉన్నదో ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం. భారతీయ జనతా పార్టీ ఎలాంటి నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వలేదు. నెంబర్ వన్. నెంబర్ టూ, జరిగేది పెద్దపల్లిలో. నెంబర్ త్రీ, మా యొక్క ఈ ఏదైతే పెద్దపల్లికి పోతారనేది ఉందో ఇది ఇంటెలిజెన్స్ యొక్క వైఫల్యం. పూర్తిగా ఇంటెలిజెన్స్ వైఫల్యంతో వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసం ఎక్కడో పెద్దపల్లిలో సీఎం గారి ప్రోగ్రాం జరుగుతుంటే జగిత్యాల అరెస్ట్ చేయడం ఏదైతే ఉన్నదో ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం. తెలంగాణ సంయోగానికి మీడియా ద్వారా నేను చేస్తున్న అప్పీల్ ఏంటిదంటే, దయచేసి ఏదైతే ప్రజాస్వామ్యానికి హూని కలిగించే విధంగా ఎక్కడో సీఎం ప్రోగ్రాం అయితే ఇక్కడ అరెస్ట్ చేస్తున్నారో ఈ ప్రజాస్వామ్యానికి విఘాతమైనటువంటి చర్యల్ని దయచేసి తెలంగాణ సమాజం ఖండించవలసిందిగా, ఇవాళ తెలంగాణ సమాజంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి భారతీయ జనతా పార్టీ చేస్తున్న కృషికి తెలంగాణ సమాజం అండగా నిలబడాల్సిందిగా తెలంగాణ సమాజానికి మేము అప్పీల్ చేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్దపల్లి పరిపాలనా భవనాన్ని ఆవిష్కరించడానికి వస్తున్న సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం ఏదైతుందో దీన్ని పూర్తిగా బీజేపీ ఖండిస్తుంది. జయచల శాఖ కేసీఆర్ గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారికి పిలిపిస్తే మీ ఫామ్ హౌస్ కానీ ప్రభుత్వం రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బీజేపీ స్టేట్ కూడా మీరు పాదయాత్రను అడ్డుకుంటారు, రాళ్ళు వేస్తారు, విధ్వంసం చేస్తారు, సభను పర్మిషన్ ఇవ్వరు, అరాచకం చేస్తారు. అసలు తెలంగాణ రాష్ట్ర సమితి మీద ఎవరు సంతృప్తిగా ఉన్నారు? మీ రాష్ట్రంలో ఏ ప్రజలు ఎక్కడ సంతృప్తిగా ఉన్నారు? విద్యార్థులు సంతృప్తి ఉన్నారా? నిరుద్యోగులు సంతృప్తిగా ఉన్నారా? ఉద్యోగస్తులు సంతృప్తి ఉన్నారా? రైతులు సంతృప్తి ఉన్నారా? వ్యాపార పరిస్థితులు సంతృష్టికరంగా ఉన్నారా? ఎవరు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చొచ్చడానికి సిద్ధంగా ఉన్నారు? మేము కాదు ముట్టడి చేసేది. రేపొద్దున ప్రజలే కేసీఆర్ని ప్రగతి భవన్ పామాను ముట్టడి చేయడానికి సిద్ధపడుతున్న విషయం మీరు గమనించాలి. బండి సంజయ్ పేరు చెప్తే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గజగజ వణుకు పుడతాను. బండి సంజయ్ పేరు చెప్తేనే వణుకుతూ ఉన్నాడు. అంటే బీజేపీ కనుక పిలిపిస్తే 3 కోట్ల మందిని పరిపాలించే కేసీఆర్ గారు, 133 కోట్ల మందిని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడు. మేము కనుక తలుచుకుంటే ఎక్కడికన్నా నిన్ను భూస్థాపితం చేసేటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది. తెలంగాణ లోపల రాబోయే ఎన్నికల లోపల తప్పనిసరిగా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి పరాభవం పొందుతున్నాడు. మేము అడుగుతూ ఉన్నాం, కనీసం 100 మంది ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే టీఆర్ఎస్ ఉన్నారో 100 మందితో కేసీఆర్ 5 నిమిషాలు మాట్లాడినా అసలు మంత్రులకు అపాయింట్మెంట్ ఇస్తారా? ఎంపీకి అపాయింట్మెంట్ ఇస్తారా? ప్రజలకు అపాయింట్మెంట్ ఇస్తారా? పామదులను పట్టుకునే ముఖ్యమంత్రిని కూలదోచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దానికి బీజేపీ నాయకత్వం వహిస్తుంది. తప్పనిసరిగా కేసీఆర్ అంతు చూస్తాం. ఎందుకు అరెస్ట్ చేస్తారు మమ్మల్ని? ఈ జగిత్యాల పట్టణంలో మా మీద క్రిమినల్ కేసులు ఉన్నాయా? హత్య కేసులు ఉన్నాయా? ఏమన్నా అత్యాచార కేసులు ఉన్నాయా? దోపిడీ కేసులు ఉన్నాయా? దొంగతనం కేసులు ఉన్నాయా? ఎందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అరెస్ట్ చేస్తూ ఉన్నారు? ఎక్కడికక్కడ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మేము పిలిపించినామా పెద్దపల్లి వస్తామని? మేము పిలిపిస్తే పెద్దపల్లి నువ్వు రాగలుగుతావా? మా బీజేపీ మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం మేము వస్తే మా కార్యకర్తలు పెద్దపల్లి నువ్వు అడుగు పెడతావా? హెలికాప్టర్లో పోతున్నా నిన్నెట్లా అడ్డుకుంటాం? ఇంకిత జ్ఞానం లేదు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, ప్రధానమంత్రి గారిని తిట్టడం, అన్ని రకాల పార్టీలు ఇక్కడ ఉండదు మేము ఒక్కళ్ళు ఉండడం అనుకోవడం, ఇది రాచరికానికి
పరాకాష్ట. ఏదైతే తెలంగాణ ప్రజలు పోరాటం చేసారో మళ్ళీ